అందరికీ నమస్కారం వచ్చిన అందరికీ నమస్కారం చాలా థ్యాంక్ యూ చాలా రోజులు అయినట్టుంది అయినట్టుంది అని చెప్పకూడదు అయింది సరస్వతి ఈ మూవీలో చెప్తుంది ఆడుతూ ఉంటే పరిస్థితులు మారుతూ ఉంటాయని అది నాకెక్కడో

ఇక్కడ మీకు ఎలాంటి ఎనర్జీ అయితే మీరు ఫీల్ అయ్యారో పిల్లల నుంచి సెట్లో ఉన్న అందరూ పనిచేసే అందరూ ఇలాగే మూవీ తీస్తున్నప్పుడు ఉండింది మూవీ చూస్తున్నప్పుడు ఉంటుంది సో థర్టీ ఫైవ్ అనేది నాకు చాలా చాలా స్పెషల్ నందుకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి నాకు తల్లి సరస్వతి ఇచ్చినందుకు ఇలాంటి ఒక రోల్ నాకు మళ్ళీ ఇలాంటి ఒక రోల్ ఎవరైనా మళ్ళీ రాస్తారా అని నాకు తెలీదు కానీ ఒక అమ్మ తన కొడుకు కోసం ఎంత దూరమైనా వెళ్తుంది పిల్లల కోసం ఏమైనా చేస్తుంది అనేది ఐ వాజ్ ఏబుల్ టు సీ త్రూ థర్టీ ఫైవ్ థ్యాంక్ యూ నందు ఫర్ స్టికింగ్ బై మీ థ్యాంక్ యూ ఫర్ యువర్ ట్రస్ట్ అగైన్ ఐ హోప్ ఐ డిట్ నాట్ డిసప్పాయింట్ యూ అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ అస్ గేవ్ యూ యువర్ విజన్ బికాస్ దట్ వాజ్ ఆల్వేస్ ప్రయారిటీ నిఖేత్కి నిఖేత్తో పని చేసిన అందరికీ మన డిఓపి చింటూ వివేక్ సాగర్ థ్యాంక్ యూ సో సో మచ్ వ్యూఆర్ లైక్ ఫ్యామిలీ రైట్ నౌ అండ్ మళ్ళీ మళ్ళీ మనం వర్క్ చేస్తూ ఉండాలి అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ దట్ యుర్ ఏబుల్ టు క్రియేట్ దిస్ వరల్డ్ ఫార్ అస్ ప్రిన్సీ ద స్టైలిస్ట్ ఏడీ ఏడీస్ డిపార్ట్మెంట్ అందరూ వాళ్ళందరూ ఎంత కష్టపడి పనిచేశారంటే అది మీకు ఫిల్మ్ చూస్తున్నప్పుడు సినిమాల మీరు చూడలేకపోతారు మీరు అలా ఎవరు కుటుంబం తిరుపతిలో ఒక చిన్న కుటుంబం మధ్యలో ఏదో జరుగుతుంది అది చూసి అలా వెళ్ళిపోతారు సో అంత మాత్రం కష్టపడారు అందరూ సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫ్యామిలీకి థ్యాంక్ యూ చెప్పుకోవడం ఏమోలా ఉంది కానీ చెప్పాల్సిందే వేరే ఎవరిని మిస్ అయ్యాను ఆల్ ది యాక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ దర్శి విశ్వ భాగ్యరాజ్ సార్ గౌతమి మ్యామ్ గౌతమి మ్యామ్తో మళ్ళీ వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ ఫిల్మ్ ఈ కథ ఫస్ట్ టైం వినడం అనేది ఫస్ట్ విన్న పర్సన్ రానా అని అన్నారు విట్ ఇస్ ట్రూ అండ్ ఐ థ్యాంక్ రానా ఫర్ బ్యాకింగ్ ఇట్ అండ్ స్టాండింగ్ బై ఇట్ ఆల్ ద వే కానీ ఈ ఫిల్మ్ ఫస్ట్ చూసింది నానియే అండ్ నాని చూసిన తర్వాత మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అండ్ నాని ప్రతి నా అన్ని సినిమా ఫస్ట్ ఐ థింక్ నేను విన్న తర్వాత నెక్స్ట్ డే నేను నానికి చెప్పాను దట్ ఐ లిసన్ టు దిస్ స్టోరీ చాలా బాగుంది ఇది బాగా తీస్తే చాలా బాగుంటుంది అని అప్పుడే చెప్పాను సో ఐ వాజ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నాని టు ఇట్ కానీ నేను పిల్లలకు ముందు టీమ్ మొత్తం పిల్చేశారు నానిని ఆల్రెడీ సో నాని చూసిన తర్వాత చెప్పిన ఫీడ్బ్యాక్ ఇది అందరు సినిమా అని చెప్పారు అండ్ ఐ దట్ మేడ్ మీ వెరీ వెరీ హ్యాపీ ఇక్కడ ఉన్న అందరు పిల్లలు హీరోసే ఈ ఫిల్మ్లో వాళ్ళే వాళ్ళ వాళ్ళదే ఈ కథ

ఇంకా ఒక్క ఒక్క ఒక్కటే ఒక రిక్వెస్ట్ నాకు ఇది నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నాకు వితౌట్ లుకింగ్ లైక్ అ స్టాకర్ ఈ అవకాశం దొరికిందంటే ఒక్కొక్క డోర్ ఒక్కొక్క ఇంటి ముందు ఉన్న డోర్ వచ్చి నాక్ చేసి చేసి దయచేసి మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళండి థియేటర్కి ఆ రోజు లీవ్ తీసుకున్నా పర్లేదు ఏం ప్రాబ్లం ఉండదు బికాస్ అక్కడ వెళ్ళి మీరు ఇంకా బాగా నేర్చుకుంటారు ఆ క్లాస్కి వెళ్ళినట్ వెళ్ళి నేర్చుకోవడం కన్నా సో దయచేసి పిల్లలు ఈ ఈసారి మీరు మీ పేరెంట్స్ని తీసుకెళ్ళిపోండి దాని తర్వాత మీ టీచర్స్తో పాటు వెళ్ళండి మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళండి చాలా నేర్చుకోవడం కన్నా ఒక చాలా ఫన్గా ఉంటుంది సో తక్కువ తక్కువ సినిమా నాకు తెలుగులో ఇలాంటి సినిమా వస్తుందనేది చాలా గర్వంగా చెప్తున్నాను అండ్ నాకు ఈ ఫిల్మ్ చేస్తున్నప్పుడు మొత్తం అమ్మ గుర్తొచ్చింది ఐ వాంట్ టు డెడికేట్ థర్టీ ఫైవ్ యాజ్ అ ట్రిబ్యూట్ టు ఆల్ ఆఫ్ ద మదర్స్ అక్రాస్ ద వరల్డ్ అండ్ ఆల్ ఆఫ్ ద పేరెంట్స్ అక్రాస్ ద వరల్డ్ ఎందుకంటే ఒక అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని ఎంత మాత్రం కష్టపడతారు అది ఎస్పెషలీ మన ఇండియన్ సొసైటీలో పిల్లల కోసమే బ్రతుకుతారు సో అది ఎంత చెప్పినా అది తక్కువే సో ఈరోజు ఐ వాంటెడ్ టు ఆనో మై మై మమ్ అండ్ డాడ్ సో ఇది మా అమ్మ ట్వంటీ ఫిఫ్త్ అమ్మ నాన్న ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీకి నేను మా తమ్ముడు ప్రజెంట్ అమ్మకి ప్రెజెంట్ చేసిన చీర అనమాట ఇది సో మా సినిమాలో ఎలా అయితే రంగు చీరకి ఒక వాల్యూ ఉంటుందో అది మీరు చూస్తున్నప్పుడు తెలుస్తుంది ఇది నేను మా తమ్ముడికి చాలా ఒక మా పేరెంట్స్ మాకు దొరకడం అనేది చాలా అదృష్టమైన విషయం సో ఈ మూవీ చూసిన తర్వాత మీరందరూ కూడా మీ పేరెంట్స్కి వెళ్ళి ఒక గట్టిగా హగ్ ఇచ్చి ఇచ్చుకుంటారు ఇచ్చేస్తారు అని నేను కోరుకుంటున్నాం అంతే అండి ఇంకా సినిమా గురించి మాట్లాడ్ మాట్లాడడం చాలు రేపటి నుంచి మీకు చూపియడమే ఇంకా మిగిలింది దయచేసి దయచేసి థియేటర్కి వెళ్ళండి మీరు డిసప్పాయింట్ అవ్వరు థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి